జూలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా ఒక్కొక్క వస్తువు ఇలా ఇంట్లో పెట్టుకోండమ్మా, పూజా మందిరంలో పెట్టుకోండమ్మా, లేదంటే బీరువాలో పెట్టుకోండమ్మా. చాలా చాలా బాగుంటుంది, మీకు చాలా కలిసి వస్తుంది. అందులోనూ కలిసి వస్తుంది అని నేను ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, కొన్ని కొన్ని వస్తువుల్ని మనం వాడటం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ రావడం అనేది ఉంటుంది. అందులోనూ మీరు చూడండి, మీకు నేను అంటే దేవుడి మందిరంలో ఏం పెట్టుకుంటే మంచిదంటే మజ్జికవ్వం గురించి చెప్పాను. దానికి కూడా నాకు చాలామంది చెప్పారు, మజ్జికవ్వం మనం ఒక రకంగా చెప్పాలంటే వంటింట్లో పెట్టుకుంటాం. ఆ మజ్జికవ్వను ఏం చేస్తారు, చాలామంది మామూలుగా స్టీల్దో లేదంటే సిమెంట్దో లేదంటే ప్లాస్టిక్దో ఇలా ఇలా వాడుతుంటారు. కానీ అలా వాడకండమ్మా, ఇలా చెక్కది వాడండి, పాలకరతో చేసింది. మీరు వాడుకున్నప్పుడు వాడుకుని దేవుడి మందిరంలో పెట్టుకోండి అని అంటే అన్న తర్వాత అలా పెట్టుకున్న తర్వాత చాలా బాగుందమ్మా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఏ పని చేసినా గమనిస్తారండి, ఈ ఇక్కడ ఈ వస్తువు మనం పెట్టాము భగవంతుడి దగ్గర, ఇక్కడ నుంచి మన జీవితం చాలా బాగుంది, ఓహో ఈ పని చేసాము, ఈ పని చేశాక ఇబ్బందులు పడుతున్నాము అనేసి కొంతమంది గమనించుకుంటుంటారు. అలాగే మీకు నేను చూడండి, లక్ష్మీదేవి గురించి చెప్పినప్పుడు గజలక్ష్మి కాయిన్ అంటే మీకు చిన్న వెండి కాయిన్, మీరు కొనుక్కోలేక కాదు కానీ నేను చేయించి తర్వాత ఆ అమ్మకి వచ్చేటప్పటికి నెలకు నెలాళ్ళు పూజ చేయించి పంపించాక చాలా బాగుందమ్మా అన్నారు. తర్వాత గోదాదేవి కాయిన్, గోదాదేవి కాయిన్ అయితే మన ఆంధ్రాలో ఎక్కడ మనకి దొరకదు, మనం తమిళనాడు వెళ్ళిపోవాల్సిందే. అలాగే నేను చేయించాను, గోదాదేవి కాయిన్ వెళ్ళిన తర్వాత అసలు గోదాదేవి కాయిన్ రావాలి అని అంటే వాళ్ళు పెట్టి పుట్టాలి, వాళ్ళకి అదృష్టం ఉండాలి. లక్ష్మీలే దేవి లాంటి తల్లి మాత్రం గోదాదేవి కాదు. ఈ తల్లి వెంకటేశ్వర స్వామి లాగా చాలా పరీక్ష పెడుతుంది, పరీక్ష పెడితేనే కానీ ఆ తల్లి రాదు. లక్ష్మీదేవి ఇంకా సునాయసమమ్మ, గోదాదేవి అలా కాదు. అలాగే ఆ తల్లిని తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా మాకు బాగుంది, మాకు బాగుంది, ఇల్లు కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, ఇలా చాలామందిని నోటంతా వింటాం. నాకు వాళ్ళు చెప్పినప్పుడల్లా చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే నేను మీ అందరికీ నేను కొంచెం గురించి చెప్పాను. అదేంటి అంటే, కొంచెం రాగి కొంచెమైనా, వెండి కొంచెమైనా, లేదంటే ఇత్తడిదైనా సరే, కానీ రాగి చాలా మంచిదమ్మా. మీరు రాగి కొంచాన్ని నేను చేయిస్తున్నానని చెప్పాను, చాలామంది తీసుకున్నారు. ఇగో చూడండి, మీకు ఈ కొంచెం విశిష్టత ఏంటి అంటే, ఈ కొంచాన్ని లక్ష్మీ కొంచెం అంటారు, కుబేర కొంచెం అంటారు, తర్వాత ఇంకొకటి ఏంటంటే గోవిందరాజులు కొంచెం అంటారు. ఈ కొంచెం ఎవరి ఇంట్లో అయితే ఉంటే, ఎవరి ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి పరుగు పరుగున రావడం అనేది ఉంటుందంట. అందులోనూ రాగి కొంచెం, మీకు ఎక్కడైనా చూడండి రాగి కొంచాలు తయారు చేయడం అనేది మ్యాక్సిమం లేదు. అయితే ఈ మాట నాకు ఎందు గురించి చేయించాలనుకున్నానంటే, ఈ మార్గశీర్ష మాసం మంగళవారంతో కూడి పౌర్ణమి ఉంది కాబట్టి, మృగశిర నక్షత్రం ఉంది. అబ్బా, ఆ వేళ పెట్టి గనక పూజ చేసినట్టయితే, ఈ పూజ చేసిన తర్వాత ఈ తల్లి ఎవరింటికి వెళ్ళినా కూడా ఆ ఇంట్లో సిరులు కురుస్తాయి అని అనుకుని నేను మనకి పూజా ఐటమ్స్ ఆయన దగ్గర నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చేటప్పటికి, మీరు చేయించగలుగుతారా అమ్మ అంటే, ఆ దాందే ఉందమ్మా నేను చేయిస్తానని చేయించారు ఆయన. అసలు నాకు ఈ కొంచెం పడటమే నాకు 1500 పడింది. కాకపోతే నేను మీకు మీ అందరికీ నెల రోజులు పూజ చేసి ఇచ్చినందుకు ఒక 500 పైన ఎక్స్ట్రా తీసుకుని మీకు నేను పంపించడం అనేది ఉంటుంది. కానీ కొరియర్ ఛార్జెస్ అందులోనే, పూజ ఖర్చులు అందులోనే. మళ్ళీ అందులో మీకు అయితే ఈ కుంచాన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియచేస్తాను. కానీ ఈ కుంచం వచ్చేటప్పటికి మీరు ఒకవేళ ఇలా వెండిలో చేయించుకున్నారనుకోండి, మీకు ఇది వచ్చేటప్పటికి ఇంచుమించుగా 7 తులాలు కానీ లేదంటే 6 తులాలన్నర కానీ అవుతుంది. అంటే మీరు వెండిది చేయించుకుంటే ఎంత అవుతుంది అంటే దగ్గర 7000 దాకా అవుతుంది ఖర్చు. ఓకే, అది పక్కన పెట్టండి. కానీ రాగి అనేది ఇప్పుడు నాకు ఉన్నది, వెండి కొంచెం నాకు లేకుండా లేదు, ఉంది. కానీ రాగి ఎందుకని అంటే, రాగి ఎవరి ఇంట్లో అయితే పూజలు అందుకుంటారో, రాగితోటి చూడండి మంచినీళ్ళు తాగండి మీకు ఆరోగ్యం హెల్త్ అది క్లియర్ అవుతుంది, హెల్త్ బాగుంటుంది అంటారు. కానీ ఒక్కసారి గనక రాగి చెంబులో నీళ్లు ఒక రో నైట్ అంతా ఉంచి తెల్లారు గనక
తాగితే చాలా మటుకి గొంతుకంతా నొప్పి వచ్చేస్తుంది. అందులోనూ ఎవరు ఒంట్లో అయితే నెగటివ్ అనేది ఎక్కువ ఉంటుందో వాళ్ళు గనక ఆ మంచినీళ్ళు తాగితే ఆ రోజంతా వాళ్ళకి వికారంతో కడుపులో ఒక రకంగా తిప్పేసి కొంతమందికి అయితే వాంతులు అయిపోతాయి. ఎందుకంటే ఈ తల్లికున్న మహత్యం, ఈ మహానుభావుడు చూపించే మహత్యమే మనకు అంత విశేషమైనది. ఇందులోనూ ఈ తల్లిని ఎలా పూజించాలి ఏంటి అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. కానీ ఎవరికైనా కావాలి అంటే గనక తెప్పించుకోండి. ఈ తల్లి వచ్చిన తర్వాత చాలా 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 చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. అయితే ఎలా ఇచ్చేసుకోవాలి ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలోనే నేను తెలియజేస్తాను. అందులోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి అంటే మృగశిరాక మాసంలో అంటే మార్గశీర్ష మాసం, ధనుర్మాసం, అందులోనూ గోదాదేవిని మనం ఆరాధించుకుంటున్న టైంలో ఇవి పెట్టి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఎవరింటికి వెళ్ళినా సరే గోదావరి నిండాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళింట్లో గోవిందరాజులు, శ్రీనివాసుడు, లక్ష్మీదేవి ఆయన దేవేరులతో సహా మనకిచ్చిన డబ్బుల్ని గోవిందరాజులు ఈ కొంచెంతో మన ఇంట్లో కొలవాలి. ఆయన మన ఇంట్లోనే ఉండాలి. మీకు నేను ఒకసారి కూడా చెప్పాను గోవిందరాజుల స్వామి నేను తెచ్చుకున్నాక ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను చెప్పాను. కానీ ఆ తండ్రి వచ్చిన తర్వాత ఇలా నేను కొంచెం పెట్టుకున్నాక చాలా చాలా బాగుంది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది బుక్ చేసేసుకున్నారు, చాలామంది తెప్పించుకోవటానికి చక్కగా ఒక రకంగా సిద్ధమయ్యారు. వాళ్ళ గోత్రనామాలు చదవడం మొదలు పెట్టేశాం. కానీ కొంతమందికి వాట్సాప్లో ఇలాగ మూడు పుంచాలు ఇలా చూపించేటప్పటికి నేను మూడు పంపిస్తున్నానేమో అనుకుంటున్నారు. కానీ కాదు, మీకు పంపించేది ఇది రెండు బుక్ చేసుకుంటే రెండు, ఒకటి బుక్ చేసుకుంటే ఒకటి. తర్వాత దీని మీద మీకు శంకు చక్ర నామాలు వస్తాయి చూడండి, నామం తర్వాత శంఖం చక్రం తర్వాత శంఖం ఇలాగ మూడు ఉంటాయి అన్నమాట మీకు. ఈ కొంచెం గురించి చెప్పాలి అని అంటే చాలా చాలా చెప్పొచ్చండి. కానీ నెక్స్ట్ వీడియోలో అసలు కొంచెంలో ఏమేయాలి, ఎలా వేయాలి, ఎక్కడ పెట్టాలి ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియోలోనే నేను తెలియజేస్తాను. కానీ ఎవరైనా సరే చాలా చాలా కష్టాల్లో ఉన్నామమ్మ, చిన్న ఎత్తు బంగారం కూడా మేము కొనుక్కోలేకపోతున్నాము అని అనుకుంటే మా అప్పులు తీరట్లేదమ్మా అంటే గనక ఈ కొంచాన్ని తెప్పించుకోండి. ఆ తర్వాత ఆ ఫలితం అనేది మీకే, మీరే చూస్తారు. నేనేమీ చెప్పక్కర్లేదు, సాక్షాత్ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు ఎలా ఉందన్నది మీకే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే మనకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనం కష్టపడుతున్నా మనకు డబ్బులు ఎందుకు రావట్లేదు, ఏ గ్రహాలు అడ్డుపడుతున్నాయో, కుజుడు డబ్బుకి, తర్వాత భార్యాభర్తలకి, బిడ్డలకి, ఇలా ఒకటి కాదండి చాలా రకాలుగా మనకి హెల్ప్ చేస్తారు. కాబట్టి ఈ రాగి అనేది కుజుడికి సంబంధించిన లోహం కాబట్టి మృగశిరా నక్షత్రం, మార్గశీర్ష మాసం, ధనుర్మాసం కుజుడికి సంకేతం కాబట్టి ఈ రాగి కొంచాన్ని కనుక మీరు అంటే మీరు పూజను చేయించుకుని పూజ తెలో పెట్టించుకున్న తర్వాత తెప్పించుకున్నాక మీ ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే సకల శుభాలని అలాగే సంతోషకరమైన జీవితాన్ని కూడా మీరు అనుభవిస్తారు. కావాలంటే టెస్ట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే మీకు నేను చెప్పాను కదా, ఫస్ట్ టైం మీకు నేను చెప్పాను ఎందుకని అంటే ఇలా నేను చెప్పంగానే పూజా ఐటమ్స్ ఆయనే చేయించారమ్మా అనేసి. వాళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటి అంటే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ప్రతిదీ నాకు చాలా బాగా నచ్చింది. నాకు నచ్చడం కాకుండా నేను మీకు చెప్దామా వద్దా చెప్దామా వద్దా అనుకుంటానే నేను చెప్పాను. చెప్పిన తర్వాత తెప్పించుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా అనేసి వాళ్ళకి మెసేజ్ ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ నాకైతే రోజుకి కనీసం ఒక పాతికి మెసేజ్లు అయినా వస్తున్నాయి, చందనం బాగుందమ్మా, కుంకుమ బాగుందమ్మా, కర్పూరం బాగుందమ్మా. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకని అంటే ప్రతి ఒక్కళ్ళింట్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి మంచి చందనం వెళుతుంది, మంచి కర్పూరం, మంచి కుంకుమ వెళుతుంది. చాలు కదండి, నేను పూజ చేస్తున్నాను నేను సంతోషపడుతున్నాను అన్నది పక్కన పెడితే మీరు కూడా సంతోషపడుతున్నారు ఆనందపడుతున్నారు అని అంటే ఆ స్వామి అనుగ్రహం మనకి పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే స్వామికి సువాసన భరితమైన పుష్పాలు కానీ
లేదంటే చందనం కానీ లేదంటే కర్పూరం కానీ కుంకుమ అన్న ఎంతో ఇష్టం. కాబట్టి మీకు నేను చెప్పాను కాబట్టి వాళ్ళ దగ్గర మీకు ఇంకేమన్నా కావాలి అని అనుకుంటే చందనం ఒకవేళ తెప్పించుకోలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి తెప్పించుకుని చూడండి వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ ఎంత బాగుందో. కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా స్వామికి నేను మనస్ఫూర్తిగా వాడుతున్నాను. కాబట్టి ఆ స్వామికి తిరుమంజనంలోను, అంటే తిరుమంజనం అంటే అభిషేకంలోను, అమ్మవారికి అభిషేకంలోను, వీటన్నిటిలోనూ కూడా నేను ఉపయోగిస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఉపయోగించుకోమని నేను చెప్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. జై శ్రీమన్.